అప్పాపూర్ లో పల్లె పట్టణ ప్రగతి పనులకు మంత్రి ఈశ్వర్ రిబ్బన్కట్, జడ్పీటీసీ లక్ష్మినింటికి వెళ్లిన మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే దాసరిలను సత్కరించిన మాతృమూర్తి లక్ష్మి, రామగిరి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, సుందిల్ల పుష్కరఘాట్, నాగేపల్లి, నరసింహపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల పరిశీలన, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని విజయరమణారావు పిలుపు, పెద్దపల్లి మున్సిపల్ పదో వార్డు పరిధిలోని రంగంపల్లి మసీద్ కాలనీలో తిష్టవేసిన సమస్యలు, మూడు విడతలుగా జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో తమ కాలనీ వైపు ప్రజా ప్రతినిధులు అధికారులు కన్నెత్తి చూడలేదని కాలనీ వాసుల ఆవేదన, పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు ట్రీన్టీ ఇంజనీరింగ్ కళాశాల ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ విద్యార్థుల చేయూత, బియ్యం నిత్యావసర సరుకులు స్వీట్లు పండ్లు అందజేత, పెద్దపల్లి ట్రీన్టీ ఇంజనీరింగ్ కళాశాలకు ఎన్ఎస్ఎస్ యూనిట్ మంజూరు, మంజూరు పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్కు అందజేసిన ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ శోభారాణి, నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా పదో వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ పట్టణ ప్రగతిలో చేపడుతున్న పనులను పరిశీలించి వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ గాదేమాధవి, మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఖరీఫ్ సీజన్లో పత్తి పంట సాగు చేసుకోవాలి, రైతులకు సూచించిన పెద్దపల్లి ఏవో అలివేని, పెద్దపల్లి ఎమ్మెల్సీ భవనంలో బీసీ వెల్ఫేర్ ఆర్జేసీ ఆర్డీసీ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమం